Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Brothers నిర్ణయం ఏంటి? చంద్రబాబుకు కొత్త టెన్షన్. JC Brothers వీళ్ళున్న పార్టీకి వీళ్ళ వల్ల ప్లస్ లేకపోతే మైనస్ కూడా తెలియదు. వీళ్ళిద్దరే క్యారెక్టర్ను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఎప్పుడే మాట్లాడతారో ఎవరి గురించి మాట్లాడతారో వీళ్ళకే తెలియదు. కాబట్టి జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వీళ్ళిద్దరిని భరించగలిగింది, కానీ ప్రాంతీయ పార్టీ టీడీపీ వల్ల కావడం లేదు. చంద్రబాబు ఒకటి చెబితే వీళ్ళు మరొకటి చేస్తారు. పార్టీ వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మాట్లాడవద్దంటే ఖచ్చితంగా బయటే, అందులోనూ మీడియాతోనే మాట్లాడతారు. ఇలాంటి రెండు క్యారెక్టర్లతోనూ వచ్చే ఎన్నికల విషయమై చంద్రబాబు రెండు విషయాలను స్పష్టంగా చెప్పేశారట. మొదటిదేమో అనంతపురం ఎంపీ తాడిపత్రి ఎమ్మెల్యేలుగా వారసులకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారట. అనంతపురం ఎంపీగా మళ్లీ జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయాలని, తాడిపత్రి ఎమ్మెల్యేగా మళ్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని చెప్పారట. రెండవ విషయం ఏంటంటే తమ రెండు నియోజకవర్గాలలో తప్ప మూడవ నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పేశారట. పోయిన ఎన్నికలలో సమస్య ఏమొచ్చిందంటే వీళ్ళిద్దరూ కనీసం 10 నియోజకవర్గాలలో వేళ్లే కాదు కాళ్ళు కూడా పెట్టేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా తమ మద్దతుదారులను రంగంలోకి దింపేశారు. జేసీ బ్రదర్స్పై ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పట్టించుకోలేదంటే వీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ చంద్రబాబుకు లేదంతే. గడిచిన మూడేళ్లుగా మళ్ళీ అదే పని చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలలో తమ మద్దతుదారులతో రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇప్పిస్తామని చెప్పడంతో చాలా నియోజకవర్గాలలో నానా గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు బ్రదర్స్కు చెప్పేశారట. అభ్యర్థుల ఎంపికలో కూడా ఎలాంటి జోక్యం వద్దని పిలిచి మరీ చెప్పారట. చంద్రబాబు చెప్పింది వినేటట్లయితే వీళ్ళు జేసీ బ్రదర్స్ ఎందుకు అవుతారు? ఇప్పటికీ ఏమీ మాట్లాడడం లేదు, కానీ ముందు ముందు వీళ్ళు ఎలాగుంటారో అనే టెన్షన్ అందరిలోనూ పెరిగిపోతోంది. మొత్తానికి టీడీపీకి జేసీ బ్రదర్స్ పెద్ద తలనొప్పిగానే తయారయ్యారని చెప్పాలి. మరి ఈ తలనొప్పి ఎప్పటికీ వదులుతుందో ఏమో పాపం.